హలో ఎవ్రీవన్ నేను చంద్రశేఖర్ ఈరోజు వీడియోలో మనం ఎవరి గురించి చూడబోతున్నామంటే ప్రపంచంలో ఏం జరిగినా నాకు అనవసరం ఎక్కడ ఏం జరిగినా ఎక్కడ ఎవడ బాంబులు వేసుకున్నా నాకు అనవసరం కానీ నేను బాంబులు తయారు చేసుకుంటూనే ఉంటాను కరోనా వైరస్ను నాపలేదు ఇంకో దేశం నాపలేదు ఏది వచ్చినా నేను భయపడ్డావు అంటూ తనకంటూ ఒక మిస్టీరియస్ దేశాన్ని ప్లస్ మిస్టీరియస్ లీడర్ అని పేరు తెచ్చుకున్న ఒక కిమ్ జాంగ్ ఉన్ అనే నార్త్ కొరియా ప్రెసిడెంట్ గురించి ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం రెండు వీడియోలకు వెళ్ళిపోదాం చేయబోయేది ఈరోజు కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్లస్ నార్త్ కొరియా సీక్రెట్స్ గురించి ఇది టూ పార్ట్స్గా చేద్దామని అనుకుంటున్నాను సో సెకండ్ పార్ట్ ఇంకో వీడియో ఉంటుంది అది కూడా తప్పకుండా చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కిమ్ జాంగ్ ఉన్ కోసం దాదాపు వన్ థర్టీ టూ సైంటిస్ట్ అంటే నూట ముప్పై రెండు సైంటిస్టులు తనకి చావు దరి చేరకుండా కాపాడుతూ ఉన్నారంట ఎందుకంటే మనవాడు బాగా తాగుతాడు బాగా తింటాడు బాగా స్మోకింగ్ కూడా చేస్తాడు సో ఈ అలవాట్లన్నీ ఉన్న అతనికి ఎక్కడ చావు దగ్గరికి వస్తుందో అంటే ఎక్కడ చావు ముందుగానే వచ్చేస్తుందని భయపడి వన్ థర్టీ టూ సైంటిస్ట్ ఎప్పుడు తన కోసం వర్క్ చేస్తూనే ఉంటారంట ఏంటంటే మన కిమ్మా బర్త్డే చుట్టూ ఎప్పుడు ఒక మిస్టరీ ఉంటుంది అంటే వాళ్ళ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే తను పుట్టింది నైన్టీన్ ఎయిటీ టూ జాన్ ఎయిత్ అని కానీ అదే సంవత్సరం వాళ్ళ తాతయ్యకి అంటే కిమ్ ఇల్ సంగ్ అనే అతనికి డెబ్బై సంవత్సరాలు ఆయనే నార్త్ కొరియా ఫౌండర్ కూడా సో దాని తర్వాత వాళ్ళ నాన్నకి కిమ్ జాంగ్ ఇల్ అనే అతనికి కూడా ఫార్టీ ఇయర్స్ అయింది సో వీళ్ళ ముగ్గురి బర్త్ ఐ మీన్ వీళ్ళ ముగ్గురి వయసుకి చాలా స్పేస్ ఉంది అని చెప్పి అతని యాక్చువల్ బర్త్ కరెక్ట్ కాదు అని చెప్పి చాలా రూమర్స్ ఉన్నాయి దాని మీద చాలా మిస్టరీ అంటే కొన్ని థీరీస్ కూడా ఉన్నాయి ఇంత భయంకరంగా ఉండే మన కిమ్మామ్కి లైఫ్ లవ్ లైఫ్ ఉంటుందా ఎస్ మన కిమ్మాకి లవ్ లైఫ్ కూడా ఉందండి సో తన భార్య పేరు రీసోల్ యూ వాళ్ళిద్దరికీ మూడు చిల్డ్రన్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు బట్ వాళ్ళ ఏజ్ కూడా ఒక మిస్టరీ లాగా పెట్టున్నారంట వాళ్ళలో చాలామంది ఎక్స్పోజ్ కూడా అవ్వలేదు అంటే బయట లోకానికి వాళ్ళు ఎవరని కూడా తెలియదు అలా వాళ్ళని దాచున్నారు వాళ్ళ ఏజ్ కూడా ఎవరికి సరిగా చెప్పట్లేదు అంట ఫోర్త్ సీక్రెట్ ఏంటంటే కిమ్ కన్నా ముందు ఎవరు లేరా కిమ్ ఎందుకు రాజయ్యాడు అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది కిమ్ కన్నా ముందు కిమ్ వాళ్ళ అన్నయ్య ఉండేవాడు కిమ్ వాళ్ళ అన్నయ్య చేసిన తప్పేంటంటే టోక్యోకి ఫేక్ పాస్పోర్ట్లో వెళ్ళడం సో అలా వెళ్ళడం వల్ల తనకి ఆ పర్ ఆ పదవికి అర్హత లేదు అని చెప్పి అతన్ని ఆ పోస్ట్ నుంచి దించేశారు సో కిమ్కి అదృష్టవశాత్తు ఆ పోస్ట్ దక్కింది దాని తర్వాత వాళ్ళన్న ఏమయ్యాడు టూ థౌజండ్ సెవెంటీన్లో వాళ్ళన్నయ్య కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడా లేకపోతే కిమ్ మామ ఏమైనా చేస్తుంటాడా అనే డౌట్స్ మనలో చాలా మందికి ఉంది అది దా దాని వెనక కొన్ని థీరీస్ కూడా ఉన్నాయి సో వాటన్నిటిని పక్కన పెడితే కిమ్ అన్నయ్య అర్హత లేదు అని చెప్పి పక్కన పెట్టేసి కిమ్కి కిరీటం ఇచ్చారు కిమ్ అన్నయ్య యాక్చువల్గా చాలా విజన్ ఉండే వ్యక్తి అంటే వాళ్ళ నాన్నకి తర్వాత తనకి చాలా అంటే చాలా కోరికలు ఉండేవన్నమాట నార్త్ కొరియాలో ఇవన్నీ చేంజ్ చేయాలి నార్త్ కొరియాని ఇలా మార్చాలి అని చెప్పి చాలా కోరికలు ఉండేవంట కాకపోతే సో కిమ్ వచ్చిన తర్వాత ఒకవేళ కిమ్ వాళ్ళ అన్నయ్య కానీ ఉంటే నార్త్ కొరియా ఇంకో రేంజ్లో ఉండేదేమో ఇప్పుడు మనం చూస్తున్నట్టు కాకుండా ఒక వేరే ఒక ఫ్రెండ్లీ దేశంగా కూడా ఉండేదేమో కదా ఏంటంటే కిమ్ ఆమె చదువుకునేందంతా మొత్తం స్విట్జర్లాండ్లో స్విట్జర్లాండ్లో తన పేరు కూడా ఉన్ పాక్ అనే నేమ్తోనే అక్కడ చదువుకున్నాడు తను ఎంత ఎంజాయ్ చేయాలో అంటే టీనేజ్లో ఎంత ఎంజాయ్ చేయాలో అంతకంతా ఎంజాయ్ చేసి వచ్చాడంట సో కిమ్ మామ్కి ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే ఇష్టం ఇంకా వీడియో గేమ్స్ అంటే ఇష్టం ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఇష్టం మెషిన్స్ అంటే చాలా ఇష్టం వీటన్నిటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు కూడా తను ఫుట్బాల్ని బాగా ఎంకరేజ్ చేస్తాడంట స్కూల్ లైఫ్లో ఉండేటప్పుడు ఏదో ఒక సెక్స్ మ్యాగ్జైన్ చదువుతూ దొరికిపోయాడంట సో దాని తర్వాత ఇప్పుడు ఒక పాస్ట్ త్రీ మంత్స్గా వచ్చే ఒక రూమర్ ఏంటంటే కిమ్ చనిపోయాడా కిమ్ చనిపోయి ఉంటే వాళ్ళ చెల్లెయిన కిమ్ జో ఎంగ్ అనే ఆవిడ ఏమైనా ఆ కిరీటాన్ని దక్కించుకుందా అంటే ఈ మధ్య కొన్ని ఫొటోస్ కూడా వస్తున్నాయి తను బతుకున్నట్టు కాకపోతే ఆ కిమ్ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టారా అని చెప్పి కొన్ని లాజిక్స్ కొన్ని థీరీస్ చాలా ఉన్నాయి వాటిలో ఏది ఏది ఎంతవరకు నిజం అనేది మన ఎవ్వరికి తెలియదు చిన్న కంట్రీలో పుట్టిన ఒక ఫ్యామిలీ గాయ్ మనలాగే ఒక స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండి ఒక మిజైల్స్ ఇంకా ఎయిర్క్రాఫ్ట్ అంటే ఇష్టం ఉండి ఇంకా ఒక డ్రింకర్ స్మోకర్ అయిన ఒక వ్యక్తి వెనక రూత్లెస్ లీడర్ విషియస్ లీడర్ అనే ఒక భయంకరమైన పేరు కూడా ఉంది దాని వెనక కొన్ని మిస్టరీస్ కూడా ఉన్నాయి సో ఇలాంటి వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారు సో ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే నార్త్ కొరియాకు వెళ్తారా వెళ్తే అక్కడ ఏం చేస్తారు అని చెప్పి కమెంట్స్లో చెప్పండి రేపు ఇంకో వీడియోలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం ఇదే దీని మీదనే పార్ట్ టూ అని చేస్తున్నాను సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు చంద్రశేఖర్ సైనింగ్ ఆఫ్ యూర్ బాయ్